కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులపై చేస్తున్నటువంటి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఈ టిఎస్పిఎస్సి పేపర్ లీక్ అనేది నిజంగా ఎంతో దురదృష్టకరం ఎందుకంటే పగలనక రాత్రనక కష్టపడుతూ వేల రూపాయల ఫీజులు గడుతూ ఈ రోజు ఇలా స్కిల్ సెంటర్స్ అని చెప్పేసి వివిధ రకాల ఉపాధి అవకాశాలు పొంది రేపొదన తమ కుటుంబానికి ఆసరాగా నిలబడదాం అనుకుంటున్న నిరుద్యోగులకి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం తోటి నిజంగా వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయని చెప్పి బౌజన్ సమాజ్ పార్టీ నమ్ముతున్నది. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ పాలకుల హస్తం లేకుండా టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ గారి హస్తం లేకుండా జరిగిందంటే అది నిజంగా పూర్తిగా అవాస్తవం. నిజాలని బయట పెట్టకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. వీళ్ళందరినీ వీళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుని ప్రజలంతా గమనిస్తున్నారు. మరి ముఖ్యంగా యువత గమనిస్తున్నది. వీళ్ళందరూ కూడా కేవలం కొద్దిపాటి డబ్బుల కోసం వీళ్ళందరి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, కేవలం ఒకళ్ళిద్దరే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీళ్ళకి బోర్డుకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి సింపుల్గా కొట్టిపారేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మేము బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఒక సిబిఐ ఎంక్వైరీ ద్వారానే నిజాలు బయటకు వస్తాయని నమ్ముతున్నాం. ఎందుకంటే సిట్ కానీ ఇంకా ఏ ఇతర విచారణ ఏజెన్సీలు కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకునేటటువంటి స్థాయిలో లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్నంతటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్నటువంటి కేసీఆర్ ఈ సిట్ విచారణ కానీ ఇంకే విచారణ కానీ జరిపితే నిజాలు బయటపడవు. డెఫినెట్గా మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ నిరుద్యోగుల పక్షాన నిలబడడానికి, వాళ్ళకి భరోసా కల్పించడానికి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ నిరాహార దీక్ష ఫలితమే ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయడం జరిగింది. కానీ ఇంకా మేము చెప్పేది ఏంటంటే అసలు నిజాలు బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ స్కామ్లో ఎవరైతే దోషులు ఉన్నారో, పాలకులు ఉన్నారో, వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఒక సిబిఐ ఎంక్వైరీని జరిపించాలి, నిజానిజాలు బయటికి రావాలి. అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ లేయడం ద్వారా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాలని, అప్పటి వరకు బహుజన్ సమాజ్ పార్టీ నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేస్తుందని తెలియజేస్తూ జై భీం జై భారత్.